నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం ఎక్స్చేస్ సిఏ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తూ 450,000 విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి నుంచి ఒరిస్సా రాష్ట్ర నంబల్పూర్కు గంజాయి తరలిస్తున్నట్టు ఎక్స్చేస్ సిఏ సంతోష్ కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి ఏజెన్సీ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ రావడాన్ని గమనించి ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో 810 కేజీలు ఎండు గంజాయి బయటపడిందని తెలిపారు. గంజాయి విలువ సుమారు 450,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నారాయణ మహాబాయిల్ను అరెస్టు చేసి అతని వద్ద నుండి 6,000 రూపాయలు నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది మరియు అనకాపల్లి ESTF సిబ్బంది కలిసి డిగ్రీ కాలేజ్ వద్ద ముందుగా రాబడిన సమాచారం ప్రకారం రూట్ వాచ్ చేస్తుండగా జీకే వీధి మండలం దగ్గర నుంచి వస్తున్న లారీని అనుమానాస్పదంగా ఉంటే నిలుపుదల చేసి చెక్ చేయగా ఆ లారీ నందు దాదాపుగా 815 కేజీల ఎండు గంజాయి దొరికిందండి. ఈ లారీ ఒరిస్సా రిజిస్ట్రేషన్ చెందినది. ఈ లారీతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నారాయణ మహాబాయి అనే అతను, సుమారు అతను వయసు 50 సంవత్సరాలు ఉంటాయి, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఒక సీబుక్, డ్రైవింగ్ లైసెన్స్, 6,000 రూపాయలు, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోబడ్డదండి. ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రయత్నంలో ఉన్నాం మేము, మా సిబ్బంది. ఎక్కడికి వెళ్తుందండి గంజాయి? ఇది సంబల్పూర్ వెళ్తుందండి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సంబల్పూర్ వెళ్తుంది. చింతపల్లి నుంచి జీకే వీధి? జీకే వీధి అండి.